మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురమల్లి రామ్కుమార్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. వెంకటగిరిలోని నేదురమల్లి నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఆనం రామనారాయణ రెడ్డేనని తేల్చి చెప్పారు. ఆల్తూరుపాడు రిజర్వాయర్ నుండి జగనన్న లేఅవుట్ వరకు ఆనం అన్ని అవకతవకలకు పాల్పడ్డారని, అందువలనే ఆయనను పక్కన పెట్టారని విమర్శించారు. ఆనం రామనారాయణ రెడ్డి జగనన్న లేఅవుట్ లో చేసిన అవినీతిని త్వరలో బయట పెడతానని ఘాటైన విమర్శలు చేశారు. కొత్త విషయం అంటూ ఏమీ లేదు. ఏ రోజైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టాడో ఆనం నారాయణ రెడ్డి గారు, ఆ రోజు అసంతృప్తి మంత్రి పదవి రాలేదని. ఎప్పుడు మొదలైంది ఇది? 2019లో ఏప్రిల్లో ఎలక్షన్స్ అయ్యి మేలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత 3వ నెలకో 4వ నెలకో ఈ అసంతృప్తి అలాగే కొనసాగుతూ బెటాలియన్లో పోలీసుల మీద, నెల్లూరు మాఫియా అన్నారు, శాండ్ మాఫియా అన్నారు, వెంకటగిరికి మాత్రం మంచి కితాబు ఇచ్చారు. మంచి తేనె కావాలంటే మీరు వెంకటగిరికి రండి అని. ఇదివరకు ఆయన ఇప్పుడు ఉండేవాడు కాదు కాబట్టి వెంకటగిరి గురించి మంచి కితాబు ఇచ్చారు. మీరు గమనించారో లేదో, కితాబు ఇచ్చినప్పుడు వెంకటగిరికి ఆయన కొత్త, మంచి తేనె కావాలంటే వెంకటగిరి రమ్మన్న అతను ఈ 4 సంవత్సరాల్లో ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి కలుషితం చేసుకోలేదు. అన్యాయాలకు, అరాచకాలకు అన్నిటికీ ఆయనే బాధ్యత వహించాల్సి వస్తుంది. సుదీర్ఘంగా సవివరంగా ఆల్తూరుపాడు రిజర్వాయర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన విత్ ప్రూఫ్, దానికి ఎక్కడ జవాబు లేదు, కౌంటర్ లేదు. 1-2 కాదు, ఎక్కడికక్కడ అవినీతి, అక్రమం, పర్సనల్ ఎజెండా పెట్టుకున్నారు. కొన్ని రోజులు వెయిట్ చేశానేమో, మంత్రివర్గ మార్పు ఉన్నప్పుడు మళ్ళీ వెయిట్ చేసి మంత్రివర్గంలో చోటు లేదు అన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే భ్రష్టు పట్టించాలి అనే ఏకైక అజెండాతో దేశంకి కొమ్ము కాస్తూ వాళ్ళ కార్యకర్తలను కూడా ఇవ్వటం జరిగింది. అడిగేవాళ్ళు లేరు. వెంకటగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కష్టపడతా ఉంటే అన్ని రిపోర్టుల ద్వారా తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయానికి వచ్చి ఇంకా చాలు అనుకొని ఆయన తొలగించి పక్కన పెట్టి సమన్వయకర్తగా నన్ను నియమించడం జరిగింది. సందర్భాల్లో ప్రెస్లో ఎక్కడైనా కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, తెలుగుదేశానికి పోవడానికి నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారమే, ఆ పద్ధతి ఆయనకు తెలిసిన పద్ధతిలో ప్రభుత్వాన్ని విమర్శించడం, అదేమంటే ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉన్నది పాయింట్అవుట్ చేస్తున్నాను. నియోజకవర్గానికి జరగాల్సిన పనులు ఆపాడు, అభివృద్ధి పనులు అభివృద్ధి కోసం ఒక ప్రాజెక్ట్ కానీ ఒక కార్యక్రమం కానీ ఫండ్స్ తీసుకొని రావటం కానీ ఏ ప్రయత్నం చేయలేదు. త్వరలో మీకు వెల్లడిస్తా నా పద్ధతిలో జగనన్న కాలనీలో జరిగిన అవకతవకలు. ముందరే మనసులో నిర్ణయించుకొని వెంకటగిరి ప్రజలను పట్టి పీడించారు. నవ్వు వచ్చింది. 2 రోజులుగా టీవీ పేపర్ చూస్తుంటే సడన్గా అది చంద్రబాబు నాయుడు గారిని కలిశారంట, పక్క రోజు ఉదయాన్నే నెల్లూరుకి వచ్చారంట, నెల్లూరు తెలుగుదేశం లీడర్స్ అందరూ ఇంటికి పోవటం,
పార్టీలో రమ్మని ఆహ్వానించడం, మరో గంటలో పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు పోవటం, కేక్ కట్ చేయటం. ప్రజలు ఎప్పటి నుంచి రాష్ట్రం అంతటికీ తెలుసు, నెల్లూరు ప్రజలు రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళు, చాలా స్పష్టంగా మీ నడవడిక మీ కదలిక వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, అర్థం చేసుకుంటారు. ఏ విధంగా బయట నాయకులైనా ఇంట్లో వ్యక్తులనైనా ఏ విధంగా వాడుకొని వదిలేస్తారు, ఎంతమంది నాయకులను తయారు చేశారు, ఏ పదవుల్లో కూర్చోబెట్టారు, ఎంతమంది ఎమ్మెల్యేలను చేశారు, ఎంతమంది ఎమ్మెల్సీని చేశారు. రాజకీయ చరిత్ర, రాజకీయ చరిత్ర అంటే లీడర్ని పైకి తీసుకొని రావటం. వివిధ రంగాల్లో రాజకీయం కూడా ఒక రంగం అంటున్నప్పుడు నువ్వు అది ఎన్నుకున్న దానిలో ఈ ఇంతమందిని నేను పైకి తీసుకువచ్చాను, వీళ్ళని ఎమ్మెల్యేలు చేశాను, వీళ్ళని మంత్రులు చేశాను, వీళ్ళని ఎమ్మెల్సీని చేశాను, వీళ్ళని ఎంపీలు చేశాను, పెద్దలు మంచి పనులు చేశారు కాదన, నువ్వేం చేశావు? నేను వెంకటగిరిలో ఎక్కువ ఉండి నేను పెద్దగా టీవీ చూడటం మానేసి తగ్గించిన, కానీ ఒకరు ఒక క్లిప్ చూపించారు, ఆనం వెంకటరామనారెడ్డి మీద దాడి కోసం అని చెప్పి కుర్రాళ్ళు ఎవరు ముసుగులు కట్టుకొని పోవటం, మరుక్షణంలోనే ఆ కర్రలు పట్టుకున్న 5-6 మంది కుర్రాళ్ళు తిరిగి పలాయనం, వెనక చేతిలో ఏమీ లేకుండా రమణారెడ్డి ఇంకొక పెద్ద మనిషి, దాని మీద దర్యాప్తు జరుగుతుందన్నారు. ఎవరు కూడా రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పుడు కొట్లాటతో పరిష్కారాలు రావు, సమాధానాలు ఉండవు, అది హేయమని చర్య ఖండించాల్సిందే. కానీ ఆ కుర్రాళ్ళని ఎవరు పంపించారు స్టేజ్ మేనేజ్గా, అది పోలీసులు వెరిఫై చేస్తారు, వాళ్ళ రిపోర్ట్ ఇంకా వచ్చినట్లేదు. కానీ మన రామనారాయణ రెడ్డి గారు వెంటనే పరిగెత్తుకుని పోయారు. ఇట్స్ అ బ్లాక్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ నెల్లూర్ టౌన్ అనే ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్, చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్స్ అ బ్లాక్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ నెల్లూర్ టౌన్, కర్రలతో దాటి దౌర్జన్యం హేమని చర్య ఖండిస్తుందా? కానీ అది ఈయన నోటి నుంచి వస్తుంటే ఏమన్నా నాకు అర్థం కావటం లా, అదే రమణారెడ్డి మీద వెంకటరమణ, ఆనం వెంకటరమణ మీద ఇదే రామనారాయణ రెడ్డి కర్ర తీసుకొని పోయింది నెల్లూరు జిల్లా నుంచి అందరికీ తెలుసు, మీకు అందరికీ గుర్తుంటుందేమో. ఆ రోజు వెంకటరమణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా పెట్టుండాడు, ఇది వాళ్ళ ఇంటి వ్యవహారం కాదు. అప్పుడు ఇద్దరు వేరు వేరు పార్టీల్లో ఉన్నారు, దానికి ఆయన ఏం జవాబు చెప్తాడో నాకు చాలా ఆతృతతో ఉండ వెయిట్ చేస్తాను. మామూలుగా నేను ఇప్పుడు ప్రూఫ్లు చూపిస్తాను, ఆ ఫోటో ఇది అందరికీ తెలిసింది కాబట్టి చూపించాల్సిన అవసరం లేదని చూపించటం లేదు. ఉదయం అడిగారు యువగళనా, దాని పేరు యువగళన యాత్రకి భారీగా సమీకరణం చేస్తూ ఉన్నాడు రామనారాయణ రెడ్డి గారు. అసలు నేను అడిగేది ప్రశ్న తెలుగుదేశంలో చేరాడా, కానీ ఆయన ఇష్టం చేయొచ్చు, చేరినా చేరకపోయినా. ఆత్మకూరులో ఎంటర్ అవుతున్నాడు, నేను మొదటి చెప్పిన మాటే, కానీ నేను ఇప్పటికే ఇన్వైట్ చేస్తూ ఉంటా వచ్చి వెంకటగిరిలో పోటీ చేయండి అని, వెంకటగిరి చేయడు ఆత్మకూరు పోతాడు అని కూడా చెప్తా ఉన్నాను. ఆత్మకూరులో పోటీ చేస్తాడు తప్పలేదు, అది ఆయన ఇష్టమే. ఇప్పటికైనా ప్రజలకు ఓపెన్గా చెప్పండి, యువగళానికి ప్రజలందరికీ పిలుపు, నెల్లూరు జిల్లాలో కొన్ని మార్పులు రాబోతూ ఉన్నాయి, ఏ మార్పులు వస్తాయి? సస్పెండ్ అయిన 3 ఎమ్మెల్యేలని పార్టీ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇదివరకు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేని కొనుగోలు చేసిన ఈ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు
పార్టీకి వ్యతిరేక చర్యలు చేస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తే ఆ ముగ్గురు ఎమ్మెల్యేని తీసుకుంటుంది. తప్పలేదు, పార్టీలో తీసుకోవచ్చు. దానికి ఆ ఆర్భాటం ఏంటి? నెల్లూరులో విప్లవం వస్తుంది, నెల్లూరు నుంచే పునాదులు కదిలిపోతున్నాయి, రెడ్లందరూ మాతోనే ఉండారు, తెలియని విషయం కాదు. ప్రతి ఒక్కరికి వారికి స్వేచ్ఛ ఉంది పార్టీ పోవాలనుకుంటే. సస్పెండ్ అయ్యారు కాబట్టి మేము ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలుగా పోతున్నాం, వాటికి స్వేచ్ఛ ఉంది. ఆంధ్ర రాష్ట్ర మొత్తానికి స్పష్టంగా తెలుసు ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. సంక్షేమ పథకాలు అంటే ఈ పెద్ద మనిషి రామనారాయణ రెడ్డి ఎప్పుడైతే వెళదామని నిర్ణయించుకున్నాడో ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్, డబ్బులు పంచటం కాదు. మరి ఇప్పుడు తెలుగుదేశంలో గ్యారంటీ కార్డు ద్వారా చేసేదేంటి? నువ్వు చేరాలనుకున్న తెలుగుదేశం పార్టీలో మొన్ననే గ్యారంటీ కార్డు అని పెట్టారు. ఆ గ్యారంటీ కార్డులో ఏముండయి? జగన్మోహన్ రెడ్డి 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రతి ఒక్క విషయాన్ని ఏ విధంగా అడ్రస్ చేయాలి, దాన్ని క్షుణ్ణంగా చర్చించి నిర్ణయానికి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందర మేనిఫెస్టోలో పెట్టి ప్రతి మాటను నిలబెట్టుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇచ్చిన మాట పదవిలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టేసే తెలుగుదేశం పార్టీకి మీరు పోవటం రామనారాయణ రెడ్డి గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ చెప్పిన మాట ఏంటి? ఈ విధంగా పంచటం అభివృద్ధి కాదు. మరి అక్కడ అనౌన్స్ చేసింది అదే వాళ్ళు. అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు కలిశారు చంద్రబాబు నాయుడు గారిని, చేరిన తర్వాత కాదు. అనౌన్స్మెంట్ వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు పోయి కలిశారు. మళ్ళీ అదొక గొప్ప విషయం, పార్టీకి పనిచేస్తారంట కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర కండువా కప్పుకుంటారంట. అంటే లోకేష్ గారు చిన్నపిల్లడు, ఆయన దగ్గర కప్పుకో, మేము సీనియర్స్. సరే ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే నెల్లూరు జిల్లా వాసులకైతే చాలా స్పష్టంగా తెలుసు ఎందుకు చేస్తున్నారు ఇదంతా. మంత్రి పదవి ఇవ్వలేదండి. మరి తెలుగుదేశంలో మంత్రి పదవి కన్ఫర్మ్ చేశారా? సోమిరెడ్డి లేరా? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీనియర్ నాయకుడు, పాలిట్ బ్యూరో మెంబరు. నారాయణ గారు లేరా? మొన్న దాకా మున్సిపల్ మంత్రిగా ఉన్నాడు ఆ పార్టీ ఉన్నప్పుడు. అసలు తెలుగుదేశం పార్టీయే ప్రభుత్వం ఫామ్ చేయలేని పరిస్థితుల్లో రేపు ఎలక్షన్స్లో మెజారిటీ రాదు, తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపించబోతుంది, అలాంటి తరుణంలో మాకైతే క్లారిటీ ఉంది. ప్రభుత్వమే ఫామ్ చేసేది మేమైనప్పుడు అక్కడ మంత్రి పదవులు కొట్లాడుకోవటం వేస్తే ఆయన ఎందుకు పోవాలన్నాడు కూడా నాకు అర్థం కాకుండా, ఏం మాట్లాడుతున్నాడు, ఏ కారణంతో? నేను స్పష్టం చేయదలుచుకుంది, వెంకటగిరి ప్రజలు ఎన్నుకున్నారు, వెంకటగిరి ప్రజల్ని మోసం చేశారు, జరగాల్సిన ప్రాజెక్టులో ఆపాడు, అవినీతికి పాల్పడ్డాడు. ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా మా ప్రజలకు తెలియజేస్తాను.